మీ పేరన్నా? రమేష్. ఏం చేస్తారన్నా? ఏం లేదన్నా, కూలి పని. ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన? ఎట్లా ఉంది ఇక పరిపాలన? ఏమున్నదన్నా, మాకైతే ఏమి అభివృద్ధి లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. మూడు ఎకరాల భూమి అన్నాడు, అది లేదు ఏది లేదు. అభివృద్ధి చేయడం జరిగిందన్న, ఉన్నోనికే పెట్టిండు, పేదోనికి ఏం లేదు. మేము జీర్ణ స్థితిలో మేము ఉన్నాం, ఉన్నోళ్ళకే పెట్టిండు, పేదోళ్ళకి ఏం లేదు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? రాలేదన్న, రాలే. ఎట్లా ఉంది సార్ కేసీఆర్ గెలుస్తాడా? సార్ డౌటే అన్న. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ అన్న. ఎందుకు కాంగ్రెస్ అంటారు? ఎందుకంటే ప్రభుత్వాలను చూసి ఎవరైనా ఓటేస్తారు. ఇంతకుముందు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు 3,000 పింఛన్ ఇస్తాను అన్నాడు. వీళ్ళు అటావుటిగా 16 రూపాయలు కాసేపటి జనాలు నమ్మి ఓట్లేసే కథ. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు, పేదోళ్ళకు 12,000 ఇస్తాం అన్నాడు, కాకిలు కూలి పోయేటోళ్ళకు. ఆ 12,000 రూపాయలు ఇస్తే మేము బతుకుతామన్నా. 4,000 పింఛన్ అన్నాడు. అవి మా ఇంట్లో ఎవరికి పింఛన్ వస్తలేదు. ఈసారి అన్న రావాలని కొంచెం ఏదైనా కానీ ఏ ప్రభుత్వం అయినా 10 సంవత్సరాలు చూస్తారు. జనాలకు నాటకపోయింది. నేను చదువుకున్నాన్ని, ఇక నాకు కూడా ఏం లేదు. నా భార్య చదివింది, డిగ్రీ చదివింది, ఇంటికాడనే ఉంటుంది, ఏమీ లేదు. ఇక పరిస్థితి అంత, పేదోనికి ఏం న్యాయం జరగదన్న. ఈ రేవంత్ రెడ్డి వస్తే మాకు 12,000 ఇస్తానన్నాడు. మాకు ఇస్తే హ్యాపీగా బతుకుతామన్న, హ్యాపీగా బతుకుతాం. అదొక్కటి. ఆడవాళ్ళకు బస్సులలో బస్ కిరాయి ఫ్రీ అన్నాడు, అక సంతోషమైన విషయం. గ్యాస్ సిలిండర్ 500 అన్నాడు, సంతోషం. రేవంత్ రెడ్డి ఈ నెరవేరితే ప్రభుత్వంలోకి వచ్చి రావాలనే మేము కోరుకున్నాం. వచ్చిందంటే ఈ నెరవేర్చిందంటే పేదోళ్ళు సాదోళ్ళు ఉన్నోళ్ళు అనగా 2 లక్షల లోన్ రుణం ఆపి అది ఉన్నోళ్ళకి మంచిగా జరుగుద్ది, మంచి పరిపాలన, మంచిగా ప్రభుత్వం రావాలి మేము కోరుకునేది కూడా కదే అన్న. ఇప్పుడు కేసీఆర్ అంటున్నారు ఈసారి నేను గెలిస్తే పింఛన్ 5,000 చేస్తా అంటాడు, రైతు బంధు 10,000 చేస్తా అంటాడు. ఇక ఈ 10 సంవత్సరాల పండి చూస్తాను, ఇక అప్పటి నుంచి ఏమీ లేదు. ఇక ఇప్పుడు చెప్తాడు పేద బతుకన్న, మాది పనికి పోతే మేము బతికెట్టుకోలేదు. ఇప్పుడు వివేక్ గెలిపిస్తారా? వివేక్ని గెలిపిస్తామన్నా, కంపల్సరీ గెలిపిస్తాం.